ఇక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. కొంతకాలం తర్వాత ఇవ్వాలంటూ ఆదేశించిందంటూ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.30 లక్షల మంది ఓటు హక్కును సద్వినియోగం పరుచుకున్నారని ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ను దాదాపు 70% పూర్తి కాగా అవసరమైతే 9వ తేదీ వరకు పొడిగిస్తామని తెలిపారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కోసం 20 రోజుల సమయాన్ని ఇచ్చామని గడువు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు. కొన్ని పథకాలకు నిధులు విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు మాత్రమే కోరింది అన్నారు. నాయకులకు సెక్యూరిటీ ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని ఆయన అన్నారు. నేను ఫస్ట్ వరకు టైం ఇచ్చాము, 26th వరకు టైం ఇచ్చాము, మళ్ళీ ఫస్ట్ వరకు టైం ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు 9th వరకు టైం ఇస్తాము. వీ హ్యావ్ గివన్ సఫిషియంట్ టైం. నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ ఎంప్లాయీ. నేను వాడాలంటే ఈజీగా నాకు 15 డేస్ దొరికింది. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్. ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఆ సెంటర్కి వెళ్ళాలి, ఒక సంతకం పెట్టాలి, తర్వాత ఓటు వేయాలి, అండ్ దెన్ చిన్న ఎన్వెలప్లో పెద్ద ఎన్వెలప్లో పెట్టేసి పెట్టేసి. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్. సో వీ హ్యావ్ గివన్ సఫిషియంట్ టైం టు ఎవ్రీబడీ. 20th తర్వాత నుంచి ఈరోజు 20 రోజు ఇచ్చాము, ఆల్మోస్ట్ 20 రోజు మేము ఇచ్చాము. ఈవెన్ దెన్ వీఆర్ కన్సిడర్డ్. నేను మా ఆర్డర్లో కూడా ఏమి ఇచ్చానంటే, మీరు దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, ఈసీఐ రెస్పాన్సిబిలిటీ దట్ ఎవ్రీబడీ షుడ్ వోట్. సో ఐఎమ్ గివింగ్ యూ రిలాక్సేషన్, బట్ నాకు కూడా లిమిట్ ఉంది. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ 9th తర్వాత చేసుకోవడానికి అవకాశం లేదు, బికాజ్ 9th తర్వాత మళ్ళీ ఇంకా 4 కోట్ల ఓటర్స్ ఉన్నాయి, వాళ్ళ కోసం కూడా అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా. సో ఐ హ్యావ్ గివెన్ సఫిషియంట్ టైం, అండ్ దెన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హావ్ ఆల్రెడీ ఎక్సైజ్. రిమైనింగ్ ఎవరైనా ఉంటే మీరు మీ గో టు యువర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, టేక్ ద ఫామ్ అండ్ యూజ్ ద బ్యాలెట్.